తెలంగాణలో రేషన్ కు ఓటీపీ కష్టాలు మొదలయ్యాయి రేషన్ సరుకులు పొందేందుకు ఆధార్ తో మొబైల్ నెంబర్ అనుసంధానం తప్పనిసరి చేయడంతో రాత్రి నుంచి లబ్దిదారులు పడిగాపులు కాస్తున్నారు వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల ఆర్డీఓ ఆఫీస్ ఆవరణలో ఉన్న ఆధార్ సెంటర్ లో అర్ధరాత్రి నుండి భయంకరమైన చలిలో పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు రాత్రి వచ్చినాము మాకు పెద్ద ఆసనం చల్లకి ఏం చేయాలి ఇక్కడ ఇవ్వగా రెండు మూడు జాలెయిస్తారు అవతల ఇవ్వరు అంటున్నారు మళ్ళీ ఈ బాధ గురించి వచ్చి ఇక మా తెల్లదొర సలికి వచ్చి ఉండము ఎనిమిది గంటలకు వస్తారంట మేము మాపు రెండు గొట్టంగా వచ్చినాము శవంపల్లి పిచ్చటి విన్ బియె పిత్తులు తిన్ని కేటి కానీ లేదు మా పక్క పాసం అని తిప్పలు తిప్పలు పెడుతున్నారు జ్వరంలో కుంటికాలు పెట్టుకొని వచ్చిన నాయన కట్టి పట్టుకొని మూడు రెండు గంటలకు లేచినాం మూడు గంటలకు వచ్చి కూర్చున్నాం మట పెట్టుకొని తిప్పలు తిప్పలు బియ్యం ఏం పండి బియ్యమేం పొండి అంటున్నారు మూడేళ్ళు ఆయన భర్త వచ్చి పెంచిన కూడా లేదు భూమి లేదు పుట్టలేదు